టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండించారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారనే ప్రశ్నించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు గతంలో విశాఖలో తన పట్ల ఇలాగే వ్యవహరించారన్నారు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పవన్ ప్రశ్నించారు ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్ధరాత్రిలో అరెస్ట్ చేసే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు వారి మీద కూడా నిన్న నంద్యాలలో జరిగిన సంఘటన అలాంటిదే ఈరోజు ఆయన అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా దాన్ని జనసేన ఖండిస్తూ ఉంది పాలనాపరంగా చాలా ఒక అనుభవంతో ఉన్న వ్యక్తిని ఆయన పట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే చిత్తూరులో ఒకటి జరిగిన సంఘటన చూస్తే ప్రా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఈ చర్యల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఒక నాయకుడు అరెస్ట్ అయితే ఆయనకి మద్దతుగా ఆయన వారి వారి నాయకులు కానీ ఆయన అనుచరు వర్గం కానీ ఆయన క్యాడర్ కానీ ముందుకు రావడానికి ఖచ్చితంగా వస్తారు అది అది ప్రజాస్వామ్యంలో అది భాగం అది వాళ్ళు రోడ్లో నుంచి ఇళ్ళలో నుంచి బయటికి రావకూడదనుకుంటే అట్లా దీన్ని ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు క్రమంగానే దీన్ని చూస్తున్నాం దీంట్లో ఎలాంటి లాండ్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంటే కూడా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని జనసేన చూస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణ మద్దతు జనసేన తెలియజేస్తూ ఉంది